हाय फ्रेंड्स, मनम ईरोजु लो इन्वेस्टमेंट तोटी स्टार्ट चेयगलिगे बिजनेस अन्नमाट। करेक्ट चेप्पालंटे इन्वेस्टमेंट अनेदि एं लेकुंडा जीरो इन्वेस्टमेंट अन्नमाट। अयिते दींट्लो आदायं वच्चेसि मार्केट लो किलो वच्चेसि मनकु 1700 रूपायलकु अम्मुतुन्नारु अन्नमाट। आदायं अनेदि मंचि प्राफिट लो उंदि, కాకపోతే దీంట్లో ఇంత బిజినెస్ వస్తుంది, ఇంత ప్రాఫిట్ ఉందని కూడా ఎవరికీ తెలియదు. చాలామంది ఈ ప్రోడక్ట్ని హెవీగా యూజ్ చేస్తూ ఉంటారు, అందువల్ల మార్కెట్లో డిమాండ్ కూడా చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నమాట. మనకు ఆరెంజెస్ అనేది ఉంటాయి కదా, దాని మీద తొక్కలు అనేది మనం కలెక్ట్ చేయాలన్నమాట. ఇవి మనకు ఎక్కడ దొరుకుతాయి, పర్చేజ్ చేయాలనే ఒక డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, జ్యూస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే ఆరెంజెస్ అనేది ఉంటాయి కదా, జ్యూస్ తీసిన తర్వాత తొక్కలు అనేది పడేస్తారు. అప్పుడు మనకు ఏంటంటే అవి వేస్టేజ్ అయిపోతాయి కదా. మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడేసేసి అవన్నీ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ వెళ్ళేసి ఒక కవర్ ఇవ్వాలి, ఈవినింగ్ వెళ్ళేసి మనం ఆ కవర్ తీసుకొచ్చుకోవాలి, ఇంకోటి రిప్లేస్మెంట్లో ఇంకొక కవర్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. అదే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఆ కవర్లో ఆ తొక్కలన్నీ అందులో పెట్టేసేస్తారనమాట. మనం నైట్ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా కలెక్ట్ చేసిన ఆరెంజెస్ పీల్స్ అన్నీ మనం ఏం చేయాలంటే ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టేసేసి దాన్ని మనం పౌడర్ రూపంలోకి మార్చేసి మనం దాన్ని ప్యాకింగ్ చేసేసుకొని సేల్ చేసుకోవడం అనమాట. మనకు ఆన్లైన్లో కూడా మనకు ఇది ఆరెంజ్ పీల్స్ అనేది పౌడర్ చేసేసి మనకు ఎంత అమ్ముతున్నారో ఒకసారి లైవ్గా చూసుకుందాము. అదేవిధంగా మనకు ఇండియా మార్ట్లో కూడా 50 రూపీస్ కేజీ మనకు ఆరెంజ్ పీల్ పౌడర్ దొరుకుతుంది. మనం ఆరెంజ్ పీల్ పౌడర్ 50 రూపీస్ కదా, వాళ్ళ దగ్గర మనకు 25 కేజీ 50 కేజీస్ అట్లా బల్క్ క్వాంటిటీ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట ఆర్డరు. అయితే వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేసేసి దాన్ని మనం ప్యాకింగ్ చేసేసి సేల్ కూడా చేసుకోవచ్చు. అలా అయితేనేమో మనకు కొద్ది అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇలా అయితేనేమో మనకేంది ఫ్రీగా ఆరెంజ్ పీల్స్ దొరుకుతాయి కదా, అవి మనం కలెక్ట్ చేసేసి మనం దాన్ని సేల్ చేసుకోవచ్చు అన్నమాట. 11 పీల్స్ ఉంటాయి కదా, అదేవిధంగా మనం వాళ్ళని అవి కూడా కలెక్ట్ చేసేసి మనం వీటిని పొడ రూపంలో మార్చుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట. ఆరెంజ్ పీల్స్, 11 పీల్స్ అనేది ఎందుకు వాడతారంటే మనకు చాలామంది కాస్మెటిక్స్లో ఫేస్ ప్యాక్స్ ఇవన్నిటి కోసం అని వాడుతూ ఉంటారు, అందువల్ల మనకు మంచి ఆదాయం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు 100 గ్రామ్స్ వచ్చేసి 169 రూపీస్ ఉంది. 100 గ్రామ్స్ వచ్చేసి 169 రూపీస్ ఉంది. ఇంకో ప్రోడక్ట్ కూడా 150 గ్రామ్స్ వచ్చేసి 142 రూపీస్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇది ఫేస్ ప్యాక్ అనమాట, లిక్ జెల్ అది. మళ్ళీ తర్వాత మనకు చూడండి 169 రూపీస్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉందన్నమాట. ఈ విధంగా మనం కూడా 100 గ్రామ్స్ ప్యాకింగ్ చేసేసి బాక్సుల్లో, అట్ట బాక్సులు, లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాల్లో, లేదంటే ఒక ఎన్వలప్ పేపర్స్ ఉంటుంది కదా, కవర్ది కానీ పేపర్ది కానీ ఉంటుంది, దాంట్లో ప్యాకింగ్ చేసేసి మీద మన లేబుల్ స్టిక్కర్ అనేది డిజైన్ చేసుకొని దాని మీద స్టిక్ చేసేసి మనం కూడా ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో సేలర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మన ప్రోడక్ట్ కూడా పెట్టుకొని సేల్ చేసుకోవడం ద్వారా మనం మంచి ఆదాయం అనేది పొందొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఆరెంజ్ పీల్ పౌడర్, 11 పీల్ పౌడర్ అది ఏ విధంగా సేల్ చేస్తున్నారని మీరు లైవ్గా చూశారు కదా. అయితే మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది, దాన్ని తీసుకొని మనం పౌడర్ రూపంలో మార్చేసి సేల్ చేయడం ద్వారా ఎంత ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే మీ హ్యాండ్లో ప్రతి ఒక్కరి హ్యాండ్లో మొబైల్ అనేది ఉంటుంది, అందులో మనకు అమెజాన్ యాప్ కంపల్సరీ ఉంటుంది కదా, ఒకసారి మీరు అందులో టైప్ చేసి చెక్ చేయండి, మీకు కూడా ఇప్పుడు లైవ్గా తెలిసిపోతుంది. అదేవిధంగా ఇండియా మార్ట్లో కూడా ఏ విధంగా సేల్ చేస్తున్నారని చెప్పేసి మీరు చూడండి, చెక్ చేయండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. అయితే మనం ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ ద్వారా కూడా సేల్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా మనం కాస్మెటిక్ ప్రొడక్ట్స్, మెడికల్ షాప్స్, మళ్ళీ చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద పెద్ద షాప్స్ వరకు డిస్ట్రిబ్యూటర్స్కి, హోల్సేల్ షాప్స్లకు మనం సప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కామర్స్ సైట్స్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మనం మన ప్రోడక్ట్ పెట్టేసి సేల్ చేసుకోవచ్చు అనమాట. సేల్ చేసుకోవడం ద్వారా మనకు చాలా మంచి ఆదాయం వస్తుంది. మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి జీరో, అంటే చెత్త పట్టేసే వస్తువుని మనం కలెక్ట్ చేసి దాన్ని క్లీన్ చేసుకొని ఎండబెట్టి దాన్ని పౌడర్ రూపంలో మార్చి సేల్ చేస్తున్నాం అన్నమాట. కాకపోతే మనం కష్టపడాలి, అంతేగాని మనకు ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం లేదు. తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది మనం కవర్ ప్యాకెట్స్లో పెట్టేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి రన్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని ద్వారా మనకు మంచి ఆదాయం అనేది వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసేసి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.